రజనీకాంత్ కమల్ హాసన్ ఇద్దరు చిరకాల మిత్రులు. వీరిద్దరి స్నేహబంధం ఎప్పుడో మొదలైంది. వీరు తరచూ ఏదో ఒక సినిమా ఫంక్షన్లో కలుస్తూ ఒకరినొకరు పలకరించుకొని ముచ్చట్లు చెప్పుకునేవారు. కానీ ఈ మధ్య ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండడంతో వీరు కలవకుండా చాలా గ్యాప్ వచ్చేసింది. అయితే ఇప్పుడు ఈ క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరూ ఒకరినొకరు పరామర్శించుకున్నారు. ఇద్దరికీ ఈ మధ్య ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఎవరి ట్రీట్మెంట్లో వారు బిజీగా అయ్యారు. రజనీ చికిత్స రీత్యా అమెరికాలో వైద్యం చేయించుకుని ఇటీవలే చెన్నైకి తిరిగి వచ్చాడు. అయితే రజనీని పరామర్శించడానికి కమల్ వెళ్లాలనుకునేలోపు రజనీ మళ్లీ అమెరికాకు వెళ్లడంతో కలవడం కుదరలేదు. ఇక తర్వాత రజనీని పలకరిద్దామనుకుంటే కమల్ కూడా గాయాల పాలై ఆసుపత్రిలో చేరాడు. కమల్ హాసన్ తన సెబాష్ నాయుడు చిత్ర షూటింగ్లో మెట్లపై నుండి జారిపడి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక వీరి కలయికకు అప్పట్లో పరిస్థితులు అనుకూలించలేదు. అయితే తాజాగా వీరిద్దరూ సోమవారం రాత్రి కలిశారని కోలీవుడ్ మీడియాలో ఒకటే న్యూస్. రజనీకాంత్ స్వయంగా కమల్ హాసన్ ఇంటికి వచ్చారని, కమల్ కూడా గుమ్మం వద్ద నుండే రజనీని సాదరంగా లోపలికి ఆహ్వానించాడని సమాచారం. కమల్ ఆరోగ్యం గురించి తెలుసుకుని కమల్ని పరామర్శించడానికి రజనీ కమల్ ఇంటికి వచ్చినట్లు చెబుతున్నారు. అయితే ఈ భేటీ మాత్రం రహస్యంగానే జరిగింది. ఇక ఒకరి ఆరోగ్య సమస్యలు మరొకరు కనుక్కున్నట్లు సమాచారం. చాలా గ్యాప్ తర్వాత కలవడంతో ఇద్దరూ ఎంతో ఆత్మీయంగా మాట్లాడుకున్నారని, భావోద్వేగానికి గురైనట్లు చెబుతున్నారు. ఇక ఈ భేటీ గురించి కమల్ హాసన్కి సహాయకుడుగా ఉన్న రాజేష్ ఎం సెల్వా బయటపెట్టాడు. కమల్ రజనీ కలుసుకున్నప్పుడు రాజేష్ ఎం సెల్వా వారిద్దరితో ఒక ఫోటో తీయించుకున్నాడు. ఆ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ భేటీ విషయం బయటకొచ్చింది. ఎంతైనా ఇద్దరు బడాస్టార్లు కలిసి అది సంచలనమైన విషయమే అవుతుంది కదా. ఇక రజనీ రోబో 2.0తో బిజీగా ఉండగా కమల్ కూడా తన సెబాష్ నాయుడు సినిమా షూటింగ్లో పాల్గొనడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం.